నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్. నేను అరుణ. ముందుగా బుల్డెన్ హెడ్లైన్స్. మాట్లాడుతూ ఆయన నోటీసులు చూపించారు సార్, ఆయనకి ఇచ్చింది కాకుండా మొత్తం వాళ్ళ కార్యకర్తలకి నాయకులకి ఇచ్చిన నోటీసులు చూపిస్తున్నారు. అదే నేను అడిగేది, ఏమిచ్చారు? యాక్ట్ ఆఫ్ 30 ఉంది, మీరు వైలేట్ చేయొద్దండి, గుమ్మి కూడొద్దండి, గుంపులు గుంపులుగా వస్తే, రెండు పక్కల మనుషులు వస్తే క్లాష్ అవుతాయి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ అని చెప్పారు. అది వాళ్ళకి ఇచ్చిన నోటీస్. దాన్ని పట్టుకొని నాకు నోటీస్ ఇచ్చారని చెప్తే దానికంటే ఏం కావాలండి? ఈ నోటీస్ ఇచ్చారు, అదే నేను అడిగింది. నీకు నోటీస్ ఇచ్చారా, పోవద్దన్నారా, ఎవడన్నా చెప్పారా నీకు వచ్చి నిన్ను వెంకటేశ్వర స్వామి టెంపుల్కి పోనేమని చెప్పారా? వాట్ ఆర్ యు టాకింగ్? నేను ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఇప్పుడు ఇవన్నీ చెప్పకపోతే డిఫాల్టర్స్ అవుతాం, లేకపోతే నేను చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు ఇవన్నీ. అంటే వీళ్ళు ఏ అబద్ధాలు చెప్పినా కండెమ్ చేయకపోతే అబద్ధాలే నిజమైపోతాయి. దట్ ఈజ్ వేర్ ఐఎమ్ కన్సర్న్. ఒక ముఖ్యమంత్రిగా చెప్తున్నాను, మీరు చేసే తప్పని 100 సార్లు చెప్తున్నాను. పదే పదే ఆ అబద్ధాలనే మళ్ళా తిరిగి వల్లిస్తున్నారు. ఇది మంచి సాంప్రదాయం కాదంటాను, ప్రజలను ఆలోచించమంటున్నారు. ఒక్కొక్కసారి తప్పు జరుగుతుంది, తప్పు జరిగినప్పుడు తెలుసో తెలియకుండా జరిగినా కూడా దేవుణ్ణి ప్రార్థించడానికి కొన్ని పూజలు చేశారు, అక్కడ పవిత్ర ఉత్సవాలు చేశారు. కనీసం నీకు తెలిసి జరిగినా తెలియక జరిగినా, తెలిసి తెలియకుండా జరిగినా నువ్వు కూడా క్షమాపణ కోరచ్చు, విచారాన్ని వ్యక్తం చేయొచ్చు. విచారాన్ని కూడా వ్యక్తం చేయకుండా ఎదురుదారి చేయడం ఏంటండి? నేను ఎక్కడ చెప్పానండి? ఆ రిపోర్టే వినిపిస్తున్నా, దానిపైనే సిట్ వేశాను నేను.